అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం, నిరుపేదలకై తను నిలువు తద్దం, స్వాగతమంటూ తెలంగాణ సిద్ధం, ఎగిరే కాంగ్రెస్ జెండకు కదిలేను నిత్యం. చూడు చూడు మన కై కదిలాడు రాహుల్ గాంధీ, రాదే వస్తున్నాడు. గడప గడప సుట్టమై వస్తున్నాడు రా, చదువుకుంటే చప్పుడై తానుంటాడు రా, పలకరిస్తే చాలు ప్రేమ పంచుతాడు రా, పయనమై ప్రజల కొరకు కదులుతాడు రా, అదే మాట ఇంత చాలు మన కష్టం కనుమరుదా, అడుగులేస్త చాలు మన ఆపదంత తీరు, సింపులుగా సింహమాల నడిచొస్తాడు రా. గరీబొల్లా గరీబొల్లా అండ నువ్వేదొల్లా జెండా, కంట నీరు పెట్టుకున్న కంటి పాప నడుగు నేనున్నానని ధైర్యం ఇచ్చి నిలబడ్డది ఎవరు, నీ గుండె మీద చెయ్యి వేసి ధైర్యంగా నడుగు, నీ భుజం తట్టి నడిపించే నాయకుడున్నాడు, జనం వెంట నీడలాగా నిలుచుంటాడు రా. ప్రజలకి సేవకి పునరంకితం అవుదాం, ప్రజలకి మరింత సేవ చేద్దాం, మన లోపల ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకుందాం. గరీబోళ్ళ అండగా ఆశాజ్యోతిగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. గతంలో నిలబడ్డది 75 ఏళ్ళు, ఇంకా వచ్చే 1000 ఏళ్ళు నిలబడుతుంది. బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు, అగ్రవర్ణాలలో నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది, భవిష్యత్తులో నిలబడుతూనే ఉంటుంది. మనం సేవకు పునరంకితం అవుదాం, ప్రజలకు మరింత దగ్గరగా వెళ్దాం, ప్రజలకు కూడు గుడ్డ వసతి సదుపాయం కల్పించే విధంగా, కనీస సౌకర్యాలు కల్పించే విధంగా మనం కార్యోన్ముఖులుగా అవుదాం. ఈ సంవత్సరం ఇండ్లు కట్టించే బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇండ్లు కట్టిద్దాం ప్రజలకి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిద్దాం. ఈ సంవత్సరమే ఆన్లైన్ కౌంటర్ తెరవబోతా ఉన్నారు. రేషన్ కార్డు లేని నిరుపేదలకు రేషన్ కార్డులు ఇప్పిద్దాం. ప్రతి ఒక్క కార్యకర్త ఒక బెబ్బులిలాగా, మన రాహుల్ గాంధీ గారు అంటారు షేర్ బబ్బర్ బబ్బర్ షేర్, ఒక బెబ్బులిలాగా సింహాల్లాగా పులుల్లాగా పోరాడి తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని సాధించుకోవడం జరిగింది. కార్యకర్తలందరి కృషి వల్ల ఒక గొప్పగా మనం తెలంగాణలో అధికారంలోకి వచ్చినాం. ఆదిలాబాద్లో అసెంబ్లీ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎలక్షన్లలో 50,000 ఓట్లు సాధించిన మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 77,000 ఓట్లను సాధించినాం. అనేక మంది నరేంద్ర మోడీ గాలి ఇంత పొడి ఉన్నది అంత పొడి ఉన్నది అని చెప్పినా కూడా ఎక్కడ అధైర్య పడకుండా కేవలం కార్యకర్తలనే నమ్ముకొని, కేవలం మిమ్మల్నే నమ్ముకొని ఆదిలాబాద్ రాజకీయాన్ని శాసించినాం. 77,000 ఓట్లు సాధించడం మామూలు విషయం కాదు, మీ అందరికీ తెలుసు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రల అటు బీఆర్ఎస్ ల గాని ఇటు కాంగ్రెస్ ల గాని మనం సాధించిన 77,000 ఓట్లే అత్యధికమైన ఓట్లు. ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఎవ్వరు సాధించని ఓట్లు ఈ 77,000 ఓట్లు.